నాకు ఏం చెప్పలేదు, ఆయన చేస్తే వ్యవహారం అయితే ఆయనంతా. అయితే నిన్న ఈ ఆడియో వచ్చిన తర్వాత స్పందించిన వాళ్ళంతా, అంటే దీని కాంట్రవర్సీ చేయొద్దనో ఏదైనా స్పందించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే జనసేన నాయకులు. అంటే ఇప్పుడు జనసేనలో ఉన్న వాళ్ళు మెగా అభిమానుల, లేదంటే ఆయన కాంగ్రెస్లో విలీనం కావడం ఇష్టం లేని ప్రజారాజ్యం పార్టీ నాయకుల, లేదంటే జనసేనలో కూడా ఆయన ఉన్నారా అనే అనేక రకాల అనుమానాలు వస్తున్నాయి. జనసేన స్పందించిన తర్వాతే ఈరోజు కాంగ్రెస్ ఈ కార్డు బయటికి తీసుకొచ్చినట్టుంది. ఒకటి అది తెలియకు చేశారు అనుకుంటున్నా, అది కొంచెం ఒక ల్యాప్స్ అడ్మినిస్ట్రేటివ్ గా. ఏదో ఆయన పెద్ద మనిషి, అందరు మాజీ మంత్రులకి ఇస్తున్నాం కార్డు, లేకపోతే మాజీ ఎంపీలకి ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద తగాద లేదు కదా కాంగ్రెస్ పార్టీకి. ఆ జనరల్ సెక్రటరీ ఓమన్ చాండీ వచ్చి 2 సంవత్సరాలు అయింది అనుకుంటా. ఆంధ్రప్రదేశ్ లో వైభవంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు వీరప్ప మొయిలి, వి జార్జ్, వైలా రవి, రోజు దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వదిలిపెట్టేవారు కాదు, మీకు జ్ఞాపకం ఉన్నదో లేదో. అస్తమానం ఇక్కడే, ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ గుడ్ బై పవర్ కి అయిపోయిందో అది ఎవరు రాలేదు. ఆ ఓమెన్ చాండీ గారు వచ్చాడు కేరళ ఫోరం నుంచి, కేరళ వాళ్ళు బాగా బాగా, నేను కాంగ్రెస్ పార్టీకి సాయం చేశాను, ఎక్కువ సాయం చేశాను కాబట్టి చెప్తున్నా, బాగా మేసి పారిపోయి ఇవాళ ఎవరు లేరు. ఇలాంటి సమయంలో చక్కగా ఒక ఫోన్ కాల్ చేస్తే అయిపోతుంది కదా, చిరంజీవి గారు మీ పేరు పెడుతున్నా, నో ఎస్ అంటాడు. ఇవాళ ఆయనకి తీరని అవమానం, తీరని ఎంబారెస్మెంట్ కూడా. ఆయన నెమ్మదిగా ఏదో వెళ్ళిపోదాం అనుకుంటా ఉంటే ఇది ఒక ఒక కామెడీ లాగా తయారైందా లేదా? ఆయన పుల్లారావు గారు అది అవమానంగా అనేటటువంటి భావించాల్సిన అవసరం లేదు. ఆయన ఏ రోజు కూడా చెప్పలేదు, అత్యంత ముద్దు స్వభావి, ఆయనకి అత్యంత గుర్తింపు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయనకు ఒక మాట చెప్పాలి, ఆయనకి మాట చెప్పకుండా ఆయన ఏమో ఆయన చెప్పమానండి, పోనీ నాకు అవసరం లేదు నేను లేను అని చెప్పమానండి. దీంట్లో అవమానం అనేది ఏముండదండి. పిసిసి డెలివరీ కావాలనేటటువంటి దానిలో కొన్ని వేల మంది ఈరోజు కూడా ఉన్నారండి. మీరు అనొచ్చు తాత్కాలికంగా బలహీనపడవచ్చు కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పార్టీల వల్ల, కొంతమంది కుల పార్టీల వల్ల, కొంతమంది మీడియా వల్ల కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచి ఉండొచ్చు, బలహీనపడి ఉండొచ్చు. కానీ మీరు అన్నట్టుగా అది అవమానకరం కాదండి. పిసిసిస్ డెలిగేట్ అనేది ఇట్స్ ఎ ప్రెస్టీజియస్ మెంబర్షిప్. అంటే దీన్ని ఆయనతో మాట్లాడకుండా, ఆయన ద్వారా పెట్టించకుండా పబ్లిక్ డొమైన్ లోకి వదిలేశారు కదా అనేది, ఆయన్ని ఇరకాటంలో పెట్టినట్టు కదా అనేది. ఇరకాటం అనేటటువంటిది ఉండదండి దీంట్లో. ఇవాళ చాలా మంది పెద్ద లీడర్లకి మేము ఇచ్చేది ఆయన చెప్పమనండి, నాకు అవసరం లేదు నేను లేని అని చెప్పి చెప్పలేదు కదా చిరంజీవి గారు. ఎక్కడ ఇప్పుడు దీని మీద స్పెక్యులేషన్ చేస్తున్నాం తప్ప ఆయన కాంగ్రెస్ పార్టీలో లేను నేను, ఇదిగో నా రిజిగ్నేషన్ ఇదే నేను ఎప్పుడని చెప్పాడు ఆయన. కానీ రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర దీనికి సంబంధించి కూడా ఏం మాట్లాడలేదుగా, ఆ యాత్ర గురించి. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ నాయకుడిగా ఆయన ఎక్కడ ప్రొజెక్ట్ అవ్వట్లేదు. ఏమండి భారత్ జోడో యాత్ర గాని, చారిత్రాత్మకమైన పాదయాత్ర గురించి కానివ్వండి, చాలా కార్యక్రమాలకు సంబంధించినటువంటి దాన్ని ఇవాళ మన ఆ భారత్ జోడో యాత్ర కన్నా కూడా మన రాష్ట్రంలో చాలా అంశాల మీద మాట్లాడకపోయి ఉండొచ్చు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి దానిలో ఆయన కొంత అవసరం ఆలోచన ఉంది కాబట్టి వచ్చి ముఖ్యమంత్రితో మాట్లాడాడు సినిమా వ్యవహారం కాబట్టి. అంత మాత్రాన్ని ఎంత స్పెక్యులేషన్ చేశాడు, వైసీపీలో ఏదో చేరాడు, రాజ్యసభ తీసుకున్నాడు, అది తీసుకున్నాడు, ఇది తీసుకున్నాడు అని చెప్పి బురద చల్లారు. ఆయన అది కాదు అని చెప్పి మళ్ళీ ఖండించారు. అదే ఇండస్ట్రీ, అదే బురద చల్లి, అదే గుడ్డు కాల్చి తినేసినటువంటి వ్యక్తులంతా కూడా. సో దీన్ని మనం ఏదో స్పెక్యులేషన్ గా కాదు, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నాడు, వివరణ ఇచ్చిన తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు వివరణ ఇచ్చి ఎస్ ఈజ్ ఎ కాంగ్రెస్ లీడర్, ఆయన కాంగ్రెస్ లో అత్యంత ప్రాధాన్యత కలిగిన నాయకుడు అని చెప్పుకోవడం జరిగింది. లేదు అని అంటే ఆయన చెప్పమానండి, ఇది అవమానంగానే ఎప్పుడు అనొద్దండి. పుల్లారావు గారు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అని అంటున్నారు కాబట్టి పిసిసి డెలిగేషన్ ఆయన ఉన్నారా లేదో. ఆయన మస్తాన్ గారు మీరు చెప్పిందంతా కరెక్టే, ఆయనకి రాజ్యసభ తీసుకున్నాడు అన్నారు మీరు, ఆయనే అవమానం పడతాడు ఆ మాటకి. ఆయన వచ్చి ఆయన దాని వల్లే ఆయన ప్రశ్నించి పోయింది ఆంధ్రప్రదేశ్ లో. ఆయనకి తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు. కొంచెం మాట మీరుతో నేను ఏకీపించాను సార్,
మీరు దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోండి. ఆయనకు అవమానం అనేది లేదు, ఆయనకి జీవితాశయం కేంద్ర మంత్రి అవ్వాలి అనేటటువంటిది. నేను ఆ రోజు కాంగ్రెస్ నేను ఆయనతో మాట్లాడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకోండి. ఆ రోజు రఘువీరారెడ్డి గారు చిరంజీవి గారి పేరు రెండు పేర్లు నడిచినప్పుడు మీరు రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు తీసుకోండి, మీరు పిఆర్పి అనేటువంటి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ లో మీ యొక్క క్యాడర్ని కాంగ్రెస్ క్యాడర్ని రెండు కలిపి చేయటం వల్ల చాలా బలోపేతం అవుతుంది అంటే చెప్తే, అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఈ రోజు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినటువంటి నాయకులు ఆయన కూడా కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకోవడానికి ఒక దిశలో ఇంట్రెస్ట్ చూపించినప్పుడు కూడా ఈ రోజు బీజేపీలోకి వెళ్ళినటువంటి కొంతమంది నాయకులు ఆ రోజు ఆయనతో పాటు ఉన్న నాయకులు మళ్ళా ఒక వర్గం కాంగ్రెస్ లో కొంతమంది వాళ్ళు కూడా కలిసి ఆయన్ని లేదు లేదు మీరు కేంద్ర మంత్రి తీసుకోండి, సినిమా ఇండస్ట్రీలో చాలా రోజుల తర్వాత దాసనారాయణ గారు తర్వాత మీరు ఒక కేంద్ర మంత్రి చేశారు, దాని తర్వాత మంత్రి అంత ప్రాధాన్యత వచ్చినటువంటి మంత్రి పదవి ఆయన ఆ రోజు కేంద్ర మంత్రిగా తీసుకున్నటువంటి పరిస్థితి, అది అవమానంగా ఎప్పుడు మీరు అనమాకండి. దయచేసి ఆ మాట వెనక్కి తీసుకోండి. మీరు పెద్దవాళ్ళు, ఎవరికి అవమానం ఉండదు. ఆ రోజు పరిస్థితి ఆ విధంగా ఉంది కాబట్టి ఆ గౌరవం కోసం తీసుకున్నారు. చిరంజీవి గారికి ఈవేళ నేను చెప్పిన ఒక ఫోన్ కాల్ చేస్తే బాగుండదు కదా, ఆయనకి ఎంబారెస్మెంటే కదా ఈవేళ. ఈవేళ ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు ఇమ్మంటే ఇస్తారండి, మీకు ఇమ్మంటే ఇస్తారా? ఫర్ ఎగ్జాంపుల్ లేదు పుల్లారావు గారు, ఆయన అనేది ఏంటంటే చిరంజీవి గారికి ఒక జీవిత ఆశయం ఉంది, అది కేంద్ర మంత్రి అవడం. అది కాంగ్రెస్ ఫుల్ఫిల్ చేసింది కాబట్టి అలా గౌరవం ఇచ్చుకుంటూనే వెళ్తున్నాను తప్పితే తక్కువ కాదంటారు. ఈవేళ రేపు ఆయన చక్కని జవాబు ఇస్తాడు కదా, ఆయన వచ్చి ఓట్ చేస్తాడా చేయడా, ఆయనకి ఇబ్బంది ఉన్నదా లేదా అది తెలుస్తాది. ఈవేళ సాయంకాలం రేపటికి తెలుస్తాది. మనం ఆయన గురించి ఊహ పెట్టుకోవటం అనవసరం. లెట్ అస్ సీ. నేను అనేది చక్కగా ఫోన్ చేస్తే బాగుండదు కదా, ఎవరు ఉన్నారా లేదా. నేను ఒకటి చెప్తాను, ఓటర్స్ 100% ఓట్లు ఉంటే 60% 65% ఓట్లు పోల్ అవుతా ఉన్నాయి. ఈ 35% ఓటు అయినటువంటి వాళ్ళని ఏ విధంగా చూస్తాం మనం, ఏ విధంగా చూడాలి చెప్పండి. పిసిసి డెలిగేట్ అవ్వడం అనేటటువంటిది ఒక గౌరవం పార్టీలో, అతనికి ఆ అర్హత ఉంది, వస్తాడా రాదా కాదు. అంటే అంటే మస్తాని గారు ఒకటి ఒక డౌట్ ఏంటంటే, ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీలో అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నారు, పిసిసి డెలిగేట్ గా ఆయన ఉన్నారు, ఆయనకి ఇంకా అది ఉంది అనుకుంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన ఏం చేస్తున్నారు? సరే రఘువీరారెడ్డి గారు నేను ఇంకా రాజకీయాలు ఉండనని వెళ్ళిపోయారు, శైలజానాథ్ గారికి మీరు ఇచ్చుకున్నారు, తులసిరెడ్డి గారు మీరో కాంగ్రెస్ పార్టీ నాయకులుగా లేదంటే అప్పుడప్పుడు హర్షవర్ధన్ గారు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమయ్యారు? సరే కొంతమంది వైసీపీ పార్టీకి వెళ్ళిపోయారు అనుకుందాం, కానీ ఇప్పుడున్న సరే చిరంజీవి గారు ఫేమ్ ఉంది, ఆయన ఫేస్ ఉంది, అన్ని రకాలుగా ఉన్న వ్యక్తిని, రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద ప్రొజెక్ట్ చేసినా అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండుంటే కనుక రాష్ట్రం ఇలా అయ్యి ఉండేది కాదు అనేది ఏమన్నా చిరంజీవి గారిని ముందు పెట్టి మీరు చేసుకోగలిగినా ఈరోజు బాగుండేది? ఏ సమస్య మీద చిరంజీవి గారు మాట్లాడారు ఈరోజు వరకు? ఏ సమస్య మీద కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారితో మాట్లాడించగలిగింది? మేడం గారు, రాజకీయాలు అనేటటువంటిది సక్సెస్ఫుల్ అవటం అనేది లేదా ఫెయిల్యూర్ అనేది కొన్ని ప్రత్యేక అంశాల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. కానీ చిరంజీవి గారు మంత్రి 2014 తర్వాత ఎక్కడ కూడా రాజకీయాల్లోకి రాలేనటువంటి పరిస్థితి ఉన్నప్పటికి కూడా పరిస్థితి ఏముంది? మీరు ఆయనకి 2014 మంత్రి తర్వాత కూడా వెళ్ళి రాహుల్ గాంధీ గారితో కలిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన రాహుల్ గాంధీ గారు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినప్పుడు ఆయనతో పాటు పాదయాత్రలో రఘువీరారెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు అనంతపురంలో పాదయాత్రకు వస్తే చిరంజీవి గారు వెళ్ళారు. కలిస్తేనో ఒక ఒక స్టేజ్ ని షేర్ చేసుకుంటేనో దాని కలయికను, అలాంటి మోడీ గారితో కూడా కలిశారు, అది కాదు కదా? అందుకు కాదు కాంగ్రెస్ పార్టీకి మస్తాని గారు, మస్తాని గారు మొదటి 5 ఏళ్లలో జెండా వేసుకున్నాడు, 300 జెండా వేసుకుని పాదయాత్ర చేశాడు కాదండి రాహుల్ గాంధీ గారితో. మొదటి బీజేపీ జెండా వేసుకున్నాడు ఏమన్నా? వేసుకోలేదు. మీరు చెప్పండి, నేను కూడా ఏకీపిస్తాను. అవును సరే, ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారనుకో, మొదటి 5 ఏళ్లలో విభజించిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నిజంగానే అగమ్య గోచరంగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనుకుందాం. ఇంకా ఇంకా సమస్యలతో లోపలికి కూరుకుపోతుంటే ఇప్పుడు మీ వాయిస్ వినిపించడానికి అవకాశం ఉంది కదా, మీరు ఎందుకు ఊపిరి పీల్చుకోకూడదు ఇప్పుడు ఎందుకు? నేను అనేది మేడం గారు, మేము ఊపిరి పీల్చుకోవాలనే అనుకుంటాం, మా ఆలోచన అదే ఉంటది.
కానీ మేము కూడా ఆ ఊపిరి పీల్చుకున్న దాంట్లో ప్రత్యేకమైన గుర్తింపుతో ప్రజల దగ్గర సేవ చేయాలి, ప్రత్యేకమైన ఆలోచనలతో అవును, ఈ ప్రజల కోసం, ఆలోచనలు. ప్రజల పక్షాన నిలబడండి. ఏనండి 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 మేడం, మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్తాను. ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ప్రజలకు సేవ చేయాలి, ఆ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి, లేదా మాకున్న ఎజెండాని అధికారం వచ్చినప్పుడు ప్రజల ఆకాంక్షలను ఫుల్ఫిల్ చేయాలి అనేటటువంటి దానికోసమే రాజకీయ పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచనతోనే పనిచేస్తూ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ మంచి ఉజ్వలమైన పరిస్థితి చూసింది, బాధకరమైనటువంటి 26 సీట్లు ఉన్నటువంటి సమైక్యాంధ్రలో 26 సీట్లు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని చూసింది, మళ్ళా 250 స్థానాలు కూడా గెలిచిన కాంగ్రెస్ పార్టీని చూసింది. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైన పరిస్థితి మీ నెరవేట్గా కొన్ని పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అంశాన్ని మమ్మల్ని దోషులు చేశారు. మేము ఇప్పుడు శిక్షాకాలంలో ఉన్నాం, అయినా కూడా మేము ప్రజలను అడుగుతా ఉన్నాం, అపేక్షిస్తా ఉన్నాం. ఇవాళ గడిచిన ఈ 8.5 సంవత్సరాల్లో ఏం జరిగింది, గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి కంపేర్ చేసుకోండి. ఏమైనా యువతకు ఉద్యోగ అవకాశాలు ఇస్తా ఉన్నారా, లేదా రాష్ట్ర సంపద ఏమైనా పెరుగుతూ ఉందా, లేదా కొత్త ఎగ్జాక్ట్లీ రైట్ రైట్ రాష్ట్రంలో అండి, రైట్. సమయం కూడా అయిపోయింది. పుల్లారావు గారు, ఫైనల్ గా కంక్లూడ్ చేయండి. ఆయన అన్నారు శిక్షా కాలంలో ఉన్నామని. మరి ఈ శిక్ష ప్రజలు వేసిన శిక్ష, ప్రజలు కొంతకాలం శిక్ష చేసినా వీళ్ళు ఇంకొంతకాలం శిక్ష చేసుకున్నారా? అర్థం కావట్లేదు. కానీ ఎలా ఉండాలి? చిరంజీవి గారి విషయంలో అంటే, చిరంజీవి గారి వంటి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేకపోతుంది అనేది మాత్రం, ఇది ఒక కార్డుతో మాత్రం చూపించినంత మాత్రం సరిపోతుందా? మీరు అన్నట్టు ఈ సాయంత్రంలో గానో రేపు గానో చిరంజీవి గారు మాట్లాడితే దీనికి ఏమన్నా ఎండ్ కార్డు పడుతుందేమో. తప్పకుండా ఆయన మాట్లాడే పరిస్థితి వస్తుంది కదా, మర్యాదగా ఆయన మాట్లాడతాడు, మర్యాదస్తుడు. నేను చెప్పింది ముందర నుంచి చక్కగా ఫోన్ చేస్తే అయిపోదు కదా, అందరిని ఒకసారి అడిగితే అయిపోదు కదా, అవును. దాంతో తప్పే ఉన్నది. చక్కగా ఎవరి మీరు ఏంటి, మీరు వస్తారా లేదా, మీరు కనపడలేదు. ఎందుకంటే చాలా మంది పిసిసి ప్రెసిడెంట్స్ పారిపోయి మిగతా పార్టీల్లో మంత్రులుగా ఉన్నారు. చక్కగా అన్ని అనుభవించిన వాళ్ళు వైఎస్ఆర్ సిపిలో ఉన్నారు, టిఆర్ఎస్ లో ఉన్నారు. అవును. సో తప్పు రాజకీయాల్లో మైగ్రేషన్ కి నేను అసలు తప్పు పట్టను రాజకీయంలో. ఎందుకంటే నువ్వు సేవ చేయాలంటే సేవ చేసే అవకాశం ఉన్న చోటికి నువ్వు తప్పలేదు. కానీ ఆయన అడిగితే అయిపోతుంది కదా, పెద్ద మనిషి ఎంబారెస్మెంట్ కదా. అందువల్ల నేనేమి ఎవరిని తప్పట్లేదు, ఇప్పుడు కూడా చేయాలి, ఇప్పుడు కూడా అది కరెక్ట్ చేసుకుంటే చక్కగా. అది ఎంబరెస్ కోణంలో చూడమాకండి దయచేసి, మీకు రైట్ 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 రైట్. సరే, ఆయన ఆయన సలహా ఇస్తున్నారు అంతే. మస్తాన్ గారు, మస్తాన్ గారు, సలహా ఇవ్వమనండి. ఓకే, వి కెన్ టేక్, వి కెన్ వెల్కమ్ టు సార్ అడ్వైస్, నాట్ ఇన్ ఎంబరసింగ్. పిసిసి డెలిగేట్ అవటం అనేది చాలా గౌరవప్రదమైనది. 20, 10, 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు చాలా మంది డెలిగేషన్ రైట్. మస్తాన్ గారు, మస్తాన్ గారు, మస్తాన్ గారు, ఆ గౌరవాన్ని మీరు ఇచ్చారు, కేంద్ర మంత్రి మీరు ఇచ్చారు. సరే, పార్టీలో ఆయన కూడా ఇంత తక్కువేమి ఇవ్వలేదు. పార్టీని విలీనం చేయడం అంటే అంత పెద్ద వ్యక్తి, అంత సామాన్యమైన విషయం అయితే కాదు. ఫీల్ అయితే గీల్ అయితే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఫీల్ అవ్వాలి. కానీ బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫైనల్ గా దీనికి ఇందులోనే నేనున్నాను, ఈ డెలిగసీని నేను స్వీకరిస్తున్నాను అనేది ఆయన చెబుతారా? దీనికి అసలు చిరంజీవి గారు మాట్లాడితేనే దీని మీద ఒక కంక్లూజన్ వస్తుంది. అది మీకైనా, లేదా జనసేనకైనా, అసలు ప్రజలకైనా, కాంగ్రెస్ పార్టీకి అయినా, మేజర్గా అధిష్టానానికి. చూద్దాం ఏం మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి మస్తాన్ గారు, బండపాటి పుల్లారావు గారు, ధన్యవాదాలు. ఇది వాళ్ళు పొలిటికల్ చేసి చూస్తూనే ఉండండి మహాన్యూస్.